పాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో పాపులకై దిగి వచ్చినట రోగులకే వైద్యుడని. పాపుల పంక్తిలో కూర్చొని పాపులకై దిగి వచ్చినట రోగులకై వైద్యుడని. పాపుల పంక్తిలో కూర్చొని విందులు చేసిన యేసునకి వేదల పాలిట పెన్నిదికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ దివ్య బలిపూజను దివ్యవాణి టీవీ కుటుంబం కొరకు, ముఖ్యంగా దాతల కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు గుంటూరు మేత్రాసనం నరసరావుపేట విచారణ గురువులు గురుశ్రీ మోపూరు రాయపరెడ్డి గారి 43వ గురుత్వాభిషేక వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ, హితులు సన్నిహితులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖ అగ్రమేత్రాసనం జ్ఞానాపురం విచారి నుండి కీర్తిశేషులు గిడితూరి గాబ్రియేలు గారి 10వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మశాంతి పొందాలని వారి భార్య గిడితూరి సుశీల మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజన సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఒక్కళ్ళు విచారణ నుండి గోపు అన్నమ్మ, గోపు చెన్నప్పరెడ్డి, కవిత, గోపు బాలశవరెడ్డి, లత కుటుంబాలు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, తమ సంతానానికి దేవుడు బుద్ధి, విజ్ఞానము, ఎదుగుదల, కృపను దయచేయమని సౌదీ దుబాయ్ నుండి కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ సమయంలో దేవుడు మనందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈరోజు మరి ఆయన అనుగ్రహానికి పాత్రులు అవ్వాలంటే మన తప్పుదాలను మనం మన్నించమని ప్రభుని అడగాలి. కాబట్టి ప్రభు అనుగ్రహాన్ని ఇవ్వడానికైతే సిద్ధము. ప్రభు కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు, ఆయన లెక్కలు వేయడు. ఒకవేళ నీవు నేను మంచిగా ఉంటే నేను దేవుడు దీవిస్తాడని అనుకుంటే అది ఒక తప్పుడు భావన. దేవుడు నీకు కృపను, అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకించి సమయంలో ఆయన కృపను, సమాధానాన్ని ప్రభువును దయచేయమని, మన పాపాలను క్షమించమని మనం మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరు మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుంది. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరుల మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపాలను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత లీమా రోజాను నీ ప్రేమాగ్నిజ్వాలతో ప్రజ్వలింపచేసితివి. తద్వారా ఆమె కఠోరమైన ప్రాయశ్చిత్త నిష్టతో ఈ లోకమును విస్మరించి తన జీవితానికి నీకు మాత్రమే అంకితమునర్చుకున్నది. ఈ పుణ్యాత్మురాలి విజ్ఞాపన ప్రార్థన ఫలితంగా మేము ఈ లోకములో స్వార్థము లేని జీవితాన్ని గడపడానికి, పరలోకాన మీ పరమానందములో భాగస్థులం అవ్వడానికి మాకు మీ వరప్రసాదాలను దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించచ్చు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యావే మీకు రాజుగా అయినను, మాకు యావే కాక మరి ఒక రాజు కావలను అని పట్టుబట్టిది. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 9:6 నుండి 15 వరకు. అంతటా శేకము బెత్మిల్లో నగరముల నాయకుల ప్రోగై శేకము బుర్జు వద్దనున్న సింధూరపు చెంత అభిమేలునకు రాజుగా ప్రకటించిరి. ఆ సంగతి విని యోతాను గిరిసీము కొండనెక్కి పెద్ద ఎలుగున శేకము నగరవాసులతో ఇట్లనెను, శేకము నాయకులారా వినుడు, మీరు నా మాటలు ఆలింతురేని దేవుడి మీ మాట ఆలించును. ఒకనాడు చెట్లన్నీ రాజును ఎన్నుకొనుటకై బయలుదేరిపోయాను. అవి ఒలివ చెట్టును చూచి నీవు మాకు రాజుగా కమ్ము అని అడిగాను. కానీ ఒలివు వానితో ఏమేమి, నరులను దేవతలను కూడా సంతృప్తిపరచు నా నూనెను పోనాడుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలయునా అని అనెను. అప్పుడు చెట్లు అత్తిమ్రాణిని చూచి రమ్ము నీవు మమ్మేలుము అని అడిగాను. కానీ అంజూరపు వానితో ఏమేమి, నా తీయని పండ్లను విరనాడి ఈ చెట్లు మీద రాజ్యము చేయవలయునా అని అనెను. అంతటా చెట్లు ద్రాక్ష తోటలతో రమ్ము నీవు మమ్మేలుము అని అడిగాను. కానీ ద్రాక్ష తీగ వానితో ఏమేమి, నరులను దైవములను కూడా సంతృప్తిపరచు నా రసామును పోనాడుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలయునా అని అనెను. అంతటా చెట్లన్నీ ముళ్ళ తుప్పను చూచి రమ్ము నీవు మమ్మేలుము అని అడిగాను. తుప్ప వానితో మీరు నిజముగానే నన్ను రాజుగా అభిషేకింతురేని నా నీడను నిలువుడు లేదేని నా తృప్పు నుండి అగ్గి వెలువడి లేబనోను దేవదారులను కాల్చివేయునుగాక అని అనెను. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీవు ప్రసాదించు బలము, రాజు సంతోషించినట్లు చేసినది, నీవు అతని కోరికలను తీర్చి అతని వేడుకోలు ఆలింతివి, అతనికి మేలైన దీవెనలు కొనివచ్చితివి, అతని తల మీద బంగారు కిరీటము పెట్టితివి. అందరూ ప్రభు నీవు ప్రసాదించిన బలము, రాజు సంతోషించినట్లు చేసినది, రాజు ఆయుస్సును ఇమ్మని వేడగా నీవు దయచేసితివి, అతనికి దీర్ఘాయువును ఒసగితివి. నీ సహాయము వలన రాజు మహామహిమను బడిసెను, నీ అతనికి కీర్తి ప్రభావములను దయచేసితివి. అందరూ ప్రభు నీవు ప్రసాదించిన బలము, రాజు సంతోషించినట్లు చేసినది, అతనికి శాశ్వతములైన దీవెనలు అనుగ్రహించితివి. నీ సాన్నిధ్యము వలన అతడు ప్రమోదము చెందెను. రాజు యావెను నమ్మెను, మోహన్నతుని కరుణ వలన అతడు నిత్యము రాజ్యము చేయును. అందరూ ప్రభు
ప్రభు నీవు ప్రసాదించిన బలము రాజు సంతోషించినట్లు చేసినది. హల్లెలూయా స్తోత్రం. చిదానీనామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపతో రక్షించినావు దయతో కాపాడినావు కృపతో రక్షించినావు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండును గాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త అధ్యాయము 20 వచనాలు 1-16 వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానాన్ని పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు కూలీల కొరకు ప్రాతకాలమున బయలుదేరెను. అతడు రోజుకు ఒక దీనారము చొప్పున ఇచ్చేదను అని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరును చూచి, మీరు తోటకు వెళ్ళి పనిచేయుడు, తగిన వేతనాన్ని ఇచ్చేదను అనెను. వారు అట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమే 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకనూ నిలిచి ఉన్న వారిని చూచి, మీరు రోజంతా పనిపాటలు లేక ఎలా ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను. మమ్మెవ్వరూ కూలికి పిలువలేదు, కనుక మేమిచ్చట ఉంటిమి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతటా యజమానుడు అటులైన, మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్ళుడు అనను. సాయంత్రమున యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పనిచేసిన వారిని పిలిచి చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలిని ఇమ్ము అనెను. కావున 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలా 1 దీనారము లభించను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి దొరుకునని తలంచిరి. కానీ వారు కూడా తలకు 1 దీనారమునే పొందిరి. వారు దాన్ని తీసుకుని యజమానినితో, పగలంతా మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసిన వారికి సమానముగా కూలి ఇచ్చితివి అని గొనుగుచు పలికిరి. అంతటా యజమానుడు వారిలో ఒకరిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయం చేయలేదు. రోజుకు 1 దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా?
నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చిన అంత కడపటి వానికి నీ ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇచ్చ వచ్చినట్లు వెచ్చించుకున్న అధికారము నాకు లేదా, లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను. ఇట్లే మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. శుభం ద్వారా మన పాపము క్షమించబడును గాక. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది, పాపులర్. 30 ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, 30 సంవత్సరాలు ఇక్కడ అని చెప్పిన డైలాగు చాలామందికి బాగా పాపులర్ అయింది చాలామందిలో. ఎందుకు అనంటే అందరూ నమ్మేది సిద్ధాంతం ఏంటంటే సీనియారిటీ మ్యాటర్స్, సీనియారిటీ మ్యాటర్స్. కానీ ఈరోజు ఉపమానంలో మనం చూసినట్లయితే దీనికి ఏమాత్రము మనము ప్రాముఖ్యత ఇచ్చినట్లు మనకి కనపడదు. అంతేకాదు ఇంకొక మాట కూడా ప్రభు అంటున్నారు, మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ఇది ఒక విప్లవాత్మకమైన బోధ. ఎందుకు అనంటే యేసు ప్రభు అంటున్నాడు, చిన్నపిల్లలని నా యొద్దకు రానివ్వండి, అట్టి వారిదే పరలోక రాజ్యము. అప్పటి మతాధికారులు అధికారులు అనుకున్నారు ఇది రాజ్యము, దైవరాజ్యం అనేది మన హోదాను బట్టి, మన శక్తి సామర్థ్యాలను బట్టి, మత ఆచరణ బట్టి ఉంటుంది అనుకున్నారు. కానీ యేసు ప్రభు దాన్ని తలకిందులు చేసి చిన్నవారిదే రాజ్యం అంటున్నాడు. అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19:24 ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటె సూది బెజ్జంలో దూరుట చాలా సులభతరం అని చెప్తూ ఉన్నాడు. అంటే ఉన్నవాళ్ళకి దైవరాజ్యంలో ప్రవేశం చాలా కష్టము. మనం అనుకునేది ఏంటంటే ఈ లోకంలో ఉన్నవాళ్ళది రాజ్యము, లేని వాళ్ళది లేనట్లుగా ఉంటుంది, కాబట్టి శక్తిమంతులకి బలవంతులకి చోటు ఉంటుంది అనే భావన మనలో ఉంటుంది. అయితే ఇప్పుడు యేసు ప్రభు కష్టపడే వారికి మాత్రమే రక్షణ అని అనుకునే వాళ్ళని గురించి మరి ఇక్కడ ఒక మంచి ఉపమానాన్ని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఉపమానంలో ఉదయము ప్రాతకాలము ఆయన వచ్చి చూసినప్పుడు కొంతమంది పని వాళ్ళని తన తోటకు పంపించాడు. మేము అమృతవాణిలో ఉండేటప్పుడు అక్కడ దగ్గరలో క్లాక్ టవర్ ఉండేది. అక్కడ ఇప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళినా కానీ మీరు అక్కడ పని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. పొద్దుటి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొంతమంది తీసుకువెళ్తుంటారు, ఇద్దరిని ముగ్గురిని హైర్ చేసుకుంటూ వెళుతుంటారు. కానీ ఇంకా కొంతమంది మిగిలిపోతూనే ఉంటారు. కాబట్టి పొద్దున్నే ప్రాతకాలమున కొంతమందిని ఆ యజమాని పనిలో పెట్టుకున్నాడు. మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ కొంతమంది ఉన్నారు అక్కడ. 9 గంటలకు ఇంకా మిగిలిపోయారు కొంతమంది, వాళ్ళని పెట్టుకున్నాడు. తర్వాత 12 గంటలకి ఇంకొంతమందిని, 3 గంటల దాకా చూస్తే ఎవరు వాళ్ళని తీసుకెళ్ళలేదు. 3 గంటలకి చివరికి ఇంకా 1 గంట ఉంది పని అయిపోయే, అంటే సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పని ఆపు చేయాలి. ఆ రోజుల్లో ముఖ్యంగా అంతా కూడా వ్యవసాయ పని కాబట్టి 6 గంటలకు పూర్తవుద్ది. కాబట్టి కనీసం 1 గంట మాత్రమే ఉంది. అయినా కానీ ఆయన పనిలో పెట్టుకున్నాడు. మరి అందరికీ అదే కూలి ఇస్తూ ఉన్నాడు. రోజు కూలి, పూర్తి దినము వేతనము, ఇది న్యాయమేనా? ఈరోజు దివ్యవాణి టీవీ చూస్తూ ఉన్న వారికి ఇది న్యాయం అనిపించదు. ఎందుకనంటే చెమటోడ్చి ఎండలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి, లేదు పరీక్షల కోసము రాత్రంతా కష్టపడి మరి నిద్ర కునికిపాట్లు తీస్తూ చదివిన వాళ్ళకి, అసలు ఏమీ చదవన వాళ్ళకి, లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళకి అందరికీ ఒకే వేతనమా? ప్రియమైన సహోదరి సహోదరుడా,
గంట పనిచేసిన వారికి, చెమటోడ్చి ఎండలో కష్టపడిన వారికి ఒకే వేతనమా? ఇది ఎంతవరకు న్యాయము? ఎందుకనంటే ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క ఉద్దేశ్యము మరి అందరినీ ఒకే గాట కడతారా? ఈరోజు మన మధ్య ఉన్న ప్రశ్న ఇది. నాకు తెలివితేటలున్నాయి, మా తమ్ముడికి లేవు, కాబట్టి అతన్ని నన్ను ఒకటిగానే చూస్తారా అని తల్లిదండ్రులు అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకనంటే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడికి, తెలివితేటలు ఉన్నవాడికి అందలం ఎక్కించాలి, అన్నీ ఇవ్వాలి, స్పెషల్గా చూడాలి అంటే ఇతరుల కంటే నేను మెరుగు అనే భావన చాలామందిలో ఉంది. ఇక్కడ పని లేని వారు, పని చేయని వారు, పనికి రాని వారుగా భావిస్తూ ఉన్నారు. మరి ఉదయం నుంచి మనము గమనించాలి, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ధోరణి ఏంటంటే అన్నదమ్ముల మధ్య కూడా అన్నదమ్ములమైన ఒకటి ఎలా అవుతాము? శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు, లేనివాడు ఒకటి ఎలా అవుతారు, ఒక ఘటన కడతారా అని చెప్పేసి ఈరోజు మన కుటుంబాలలో చాలా చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. వాడు చదువుకున్నాడు, వాడు పైకి వచ్చాడు, వాడు తెలివి వెళ్ళవాడు, వాడు పైకి వచ్చాడు, వాడి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పోకడ అనేది మన మధ్యన ఉన్నది. కానీ మనం ఇక్కడ గమనించాలి, అంగవైకల్యము ఉన్నవాళ్ళు ఉన్నారు, వృద్ధాప్యములో ఉన్నవాళ్ళు ఉన్నారు, అంటే ఇక పని చేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఏం చేద్దాము? వీళ్ళందరూ కూడా మనం చూసినట్లయితే 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి అందరూ పని కోసం ఎదురు చూసిన వాళ్ళే. ఎవ్వరు కూడా పని తప్పించుకుందాం అనుకోలేదు, పని చేయాలని ఉంది. కానీ వాళ్ళు అడిగారు, అడిగినప్పుడు ఎందుకు పని పెట్టలేదని, పనిలో మమ్మల్ని ఎవరు కూడా పెట్టుకోలేదు. ఎందుకనంటే వీళ్ళు వృద్ధులు, వీళ్ళు పని చేయలేరు కాబట్టి వీళ్ళని పెట్టుకోను, ఇదిగో వీళ్ళ అంగవైకల్యం ఉంది, వైకల్యం ఉంది, వీళ్ళని పని పెట్టుకోను, వీళ్ళలో స్మార్ట్నెస్ తక్కువ ఉంది, తెలివి తక్కువ ఉంది కాబట్టి పిల్లలు పెట్టుకోను. కాబట్టి లోకం అనేది వాళ్ళని వెలివేసింది, పనికిరాని వారుగా వాళ్ళని పరిగణించింది. ప్రియమైన సోదరి సోదరుడా, అయితే మనం గమనించాలి, ఇది న్యాయమేనా అడిగితే దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు వరాలనిచ్చేవాడే కానీ వేతనాలు ఇచ్చేవాడు కాదు. దేవుడు అనుగ్రహాలను పంచేవాడే కానీ లెక్కలు కట్టి జీతం ఇచ్చేవాడు కాదు దేవుడు. దేవుడు వరాలను ఇచ్చేవాడు, వేతనాలను ఇచ్చేవాడు కాదు. గాడ్ డిస్పెన్సెస్ గిఫ్ట్స్ బట్ నాట్ వేజెస్. ఈరోజు మన ఈ మధ్య నన్ను ఒక గృహప్రవేశానికి పిలిచారు, చాలా నచ్చింది నాకు. ఎందుకనంటే వాళ్ళ సహోదరుడు వాళ్ళ సహోదరికి ఆ ఇల్లు కొనిపెట్టాడు, కొంత సహాయం చేశాడు. కానీ ఈరోజు చాలామంది అమెరికా వెళ్ళగానే నాకు కష్టపడ్డాను, నేను కష్టపడ్డాను, నా తెలివితేటల మీద నేను నమ్ముకున్నాను, నేను పైకి వచ్చానని చెప్పేసి తన సహోదరుని కానీ సహోదరుని కానీ ఎక్కడుంటే అక్కడ ఉంచేసి వాళ్ళు మాత్రం ముందుకు వెళుతూ ఉంటారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడు, మనం చూసినట్లయితే నీపై బాధ్యత ఉంది అని మనం మర్చిపోకూడదు. బాగా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళ పైన బాధ్యత ఉన్నది, కండలు ఉన్నవాళ్ళు, బలహీనుల పైన బాధ్యత ఉన్నది, అంగవైకల్యం ఉన్న వాళ్ళ మీద బాధ్యత ఉన్నది, యువకులకి, బిడ్డలకి, వృద్ధుల మీద బాధ్యత ఉన్నది. మర్చిపోవద్దు మనం. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభువు అందరినీ ప్రేమిస్తున్నాడు, ఎవరు తక్కువ కాదు ఆయనకి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఇది న్యాయమేనంటే సిలువలో యేసు కుడి ప్రక్కన ఉన్న దొంగ ఏం జరిగింది, ఈరోజే నీవు నాతో పరలోకంలో ఉంటావు అని అన్నాడు కుడి ప్రక్కన. మరి అప్పటిదాకా శిష్యులు ఒక ప్రశ్న వేశారు, అయ్యా మేము అంతా వదిలిపెట్టేశాము, మరి మాకేంటి? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నాకు తెలియదు, మీకు బహుమానం గురించి అయితే నాకు తెలియదు, కానీ మీరు మాత్రం సేవకులుగా మాత్రం ఉండండి. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే సిలువలో యేసు కుడి ప్రక్కన దొంగ లాస్ట్ మినిట్లో
పశ్చాత్తపడ్డాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. దొంగతనంగా మాత్రమే కాకుండా దొంగ కొట్టేశాడు పరలోక రాజ్యాన్ని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీవు దేవుని అనుగ్రహాన్ని ఎలా స్వీకరిస్తున్నావు అనేది ముఖ్యము. దాని మీద ఆధారపడుతూ ఉంది నీ జీవితం. మరి 12 మంది శిష్యులు అనుకోవచ్చు, అరే మేము ఎంత కష్టపడ్డాము, మాకంటే ముందు వీడు పరలోక రాజ్యాన్ని కొట్టేశాడని. పని లేని వారు పనికిరాని వారు కాదు, శక్తి లేదు, బలం లేదు, కండలు లేవు, వైకల్యము, వృద్ధాప్యము, కొంతమందికి చెడ్డ పేరు ఉంటుంది, పేదలు, వెలివేయబడిన వారు, వీళ్ళందరూ కూడా అవసరంలో ఉన్నవారు. అవసరంలో ఉన్నవారిని ఆదుకునేవాడే మన దేవుడు. వారితో మమ్మల్ని సమానం చేశావేంటి, గతి లేక వచ్చామా అనేవాడు కొంతమంది. గతి లేక మేము ఇక్కడున్నామా, ఇక్కడికి వచ్చామా, లేనోళ్ళని అనుకుంటున్నారా అంటే, ఇక్కడ ఏంటండి అర్థం? కొన్నిసార్లు మన క్రైస్తవ సంఘాల్లో కూడా మేము పుట్టు క్రైస్తవులం, వాళ్ళని మమ్మల్ని ఒకటిగానే చూస్తారా అనే ఒక సంకుచిత భావం అనేది మనలో ఉన్నాయి. సంకుచిత ధోరణులు అంటే అర్థం ఏంటంటే, విలువ ఉన్నవారు, విలువ లేనివారు. కానీ అందరికీ దేవుని దృష్టిలో విలువ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ విలువ ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే వాళ్ళు ఒక్కసారి గమనించండి, నీ దృక్పథంలో నుంచి ఆ ఉదయము నుంచి ఎదురు చూస్తున్నారు పనికి. శక్తి లేదు కానీ పనికి ఎదురు చూస్తున్నారు, పని కోసం వచ్చారు వాళ్ళు. వాళ్ళలో ఆ ఉద్దేశం ఉన్నది. వాళ్ళు వైకల్యం ఉండొచ్చు, వాళ్ళలో వృద్ధాప్యం ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి న్యాయం ఉందా, మనం కూడా అనుకోవచ్చు దేవుడు మాకు న్యాయం చేయట్లేదు. కానీ సాయంత్రానికి న్యాయం జరిగింది, న్యాయం దొరికింది. సాయంత్రానికి న్యాయం దొరికింది ఎందుకంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వరాలనిచ్చేవాడే కానీ వేతనాలని లెక్కబెట్టిచ్చేవాడు కాదు. దేవుడు అనుగ్రహాలను పంచేవాడు, వేతనాలు కాదు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరినీ ప్రభువు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దేవుడు అంటే ఐక్యత, దేవుడు అంటే అందరివాడు. గాడ్ ఈజ్ యూనిటీ. అందుకే త్రియేక దేవుడు ఏకత్వం అని చెప్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ మానవ జాతి అంతా ఒకటే, మనం మానవులం. కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచించు, నీవు ఎలాంటి భావాలతో ఉన్నావు? పని లేని వారిని పనికిరాని వారిగా భావిస్తూ ఉన్నావా? మరి ఈరోజు వారికి కూడా న్యాయం దొరుకుతూ ఉందా? నీవు న్యాయం చేస్తావా? నీది బాధ్యత లేదా? ఒకసారి ప్రశ్నించుకొని ఆ ప్రభువుకి సమాధానం చెప్దాం. మన పావన జనకులు పరిశుద్ధ పోపు గారు ఫ్రాన్సిస్ పోపు గారిని దీవించమని, అదేవిధంగా మన మిత్రానులు తుమ్మాబాల అగ్రపీఠ అధిపతులు, అదేవిధంగా ఈ దివ్యవాణి నడిపిస్తూ ఉన్న తెలుగు కథోలిక బిషప్ సమాఖ్యలో ఉన్న ప్రతి బిషప్ గారిని దీవించమని, గురువులని ఆశీర్వదించి, మరి ఈరోజు ప్రభు ఏ సువార్తనైతే మనకి ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుడు అందరివాడు అన్న సువార్తని అనుక్షణము కూడా వారి జీవితంలో వారు ఆచరించి ప్రతి ఒక్కరి కోసం దేవుడు ఉన్నాడు అన్నది వారు అందరికీ తెలియచేసి, వారి జీవితం ద్వారా కూడా, వారి మాట ద్వారా, వారి పనుల ద్వారా తెలియచేసే విధంగా దీవించమని ఓ ప్రభు ఆమె చేయి ప్రార్థన ఆలకించండి. ప్రియా సహోదరి సహోదరుడా, నీ ఇంటిలో ఐక్యత ఉన్నదా? దేవుడు అంటే ఐక్యత. దేవుడు మన అందరిని సృష్టించాడు. తల్లిదండ్రులు అంటే ఐక్యత. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నవాడిని ఉన్నట్లుగా, తెలివితేటలు ఉన్నవాడిని ఎక్కువగా, మిగతా వాళ్ళని తక్కువగా చూస్తూ ఉన్నట్లయితే ఈరోజు ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సమాజం అలా చూస్తుంది, కానీ మనం అలాంటి భావాలకు విరుద్ధంగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని ప్రార్థన చేయి ఈ సమయంలో. ఒకవేళ నీలో అసూయ కానీ వారవలేనితనం కానీ ఉన్నట్లయితే ప్రభు వారవలేనితనాన్ని తీసిపోయి ప్రార్థన చేయి. ఈ దివ్యవాణి టీవీ చూస్తూ ఉండగా ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ సహోదరుడు కానీ సహోదరు కానీ ఆపదలో ఉన్న, అవసరాల్లో ఉన్న, ఆదుకోవాల్సిన బాధ్యత, చేయి అందించాల్సిన బాధ్యత నీపై ఉన్నదని చెప్పి ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందరికీ న్యాయం దొరకాలి సాయంత్రం కల్లా. ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో అవసరంలో ఉన్నవారిని ఒక కంట
కనిపెట్టుకొని జీవించమని ప్రభు ఈరోజు సెలవిస్తూనే ఈ సమయంలో దయగలిగిన తండ్రి, ఈ జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి. తక్కువలో ఉన్న వారిని మేము పట్టించుకునే మనసును మాకు దయచేయి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగలిగిన తండ్రి, కొంతమందికి 5 వరహాలు ఇచ్చావు, కొంతమందికి 2 ఇచ్చావు, ఇంకొంతమందికి 1 ఇచ్చావు. కానీ ప్రభువ, అందరికీ అనుగ్రహాలు ఇచ్చే దేవుడు నువ్వు, వేతనాలు ఇచ్చే దేవుడు కాదు. నీ ఉదార స్వభావాన్ని మాలో కూడా కృమరించండి. ఇదిగో ఈరోజు దివ్యవాణి టీవీ కోసం ప్రభు ఎంతోమంది వెచ్చిస్తూ ఉన్నారు, వారి శక్తి సామర్థ్యాలని, వారి తెలివితేటల్ని, వారికున్న మరి టాలెంట్స్ని, పాటలు పాడే, మ్యూజిక్ వినిపించే, మరి అదేవిధంగా ఆర్థికంగా ఆదుకునే శక్తిని ప్రభు వారు మీకోసం వెచ్చిస్తున్న వారందరిని ఆశీర్వదించండి. ప్రభు, మేమంతా కూడా ఒక కుటుంబం అని నమ్ముతూ ఉన్నాం, అందుకే వారికి ముందుకు వస్తున్నారు. వారందరిని దీవించండి పేరు పేరున. ఈ సమయంలో ప్రత్యేకించి ప్రభు మా సమాజంలో తండ్రి, వెనకబడిన వారిని, వెలివేయబడిన వారిని, పేదవారిని, అణచివేయబడిన వారిని మేము పట్టించుకునే మనస్తత్వాన్ని మాకు దయచేయండి. మీరు గనక మాకు ఎక్కువ ఇచ్చినట్లయితే అది మా బాధ్యతని మేము గుర్తించే శక్తిని దయచేయండి ప్రభు. ఇదిగో ఈరోజు ప్రభు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని తండ్రి అనాథ శరణాలయాలకు వదిలేయకుండా మా వంతు మేము కృషి చేసే భాగ్యాన్ని దయచేయండి. అంగవైకల్యంతో కానీ ఇంకా ఏదైనా వైకల్యంతో ఉన్న వారిని మేము పట్టించుకొని ఇది మా సామాజిక బాధ్యతని మేము గుర్తు చేసుకుని అనుగ్రహాన్ని దయచేయండి. ఈ దివ్యవాణి టీవీ ద్వారా ప్రభు ఇదిగో సామాజిక బాధ్యత అనే అంశాన్ని తండ్రి బలంగా మరి ఫలప్రదంగా మేము ముందుకు తీసుకువెళ్ళే అనుగ్రహాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మౌనంగా మేము ఈ విన్నపాలని ఆ ప్రభువుకి విన్నవించుకోండి. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం, పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం, స్తుతి పాత్రుడా, సృజనాథుడా, నా పేదరుదిని అర్పింతును, స్తుతి పాత్రుడా, సృజనాథుడా, నా పేదరుదిని అర్పింతును, పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. భూమి ఫలములు నీ ప్రేమ సిరులు, అప్పరసములు నీ త్యాగ సిరులు, ఈ భూమి ఫలములు నీ ప్రేమ సిరులు, ఈ అప్పరసములు నీ త్యాగ సిరులు, నా గుండె గుడిలో నివసింపరావా, ఆనంద హృదితో సమర్పింతును, నా గుండె గుడిలో నివసింపరావా, ఆనంద హృదితో సమర్పింతును, ఆనంద హృదితో సమర్పింతును, పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం, పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును
మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర త్రిసభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరించుము. నీవు మాకు వసగిన దానములనే మేము మరలా మీకు అర్పించి తొదకు నిన్నే పరమవరముగా పొందగలుగుతుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహము కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యాన అనుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని పూజించుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రములు అందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడం. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించదని, మీ ఉత్థానమును చాటగను, మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు, జీవాన్ని వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయు. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనకర ముందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము.
మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలైన మరియ మాతతోను ఆమె భర్త పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తలతోను పునీత లీమా రోజా గారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పునీతులందరితోను మాకు నిత్య చెములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒకవేళ నీవు వివక్షతకు గురైనట్లయితే, నీవు పేదవాడివైనట్లయితే, శక్తిహీనుడవైనట్లయితే, బలహీనుడవైనట్లయితే, ఈ లోకంలో నువ్వు తృణీకరించబడినట్లయితే, విలువలేని వాడిగా పరిగణించబడినట్లయితే, ఈరోజు ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. సాయంత్రానికి నీకు న్యాయం ఉందని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మన ప్రభు వేతనాలు ఇచ్చే దేవుడు కాదు, అనుగ్రహాలు ఇచ్చే దేవుడు. అందుకే ప్రభువుని అడుగు ఈ సమయంలో, ప్రభువా పనిలో పెట్టుకున్నావు 12 గంటలకి, 3 గంటలకి, చివరికి 5 గంటలకు కూడా. నాకు కూడా ప్రభు గౌరవాన్ని ఇవ్వు నా జీవితంలో. నాకు కూడా పనినివ్వు ప్రభు. ఒకవేళ నీ పని దొరకనట్లయితే, అనారోగ్యంతో ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగు ప్రభువుని ఈ సమయంలో. అనుగ్రహాలనిచ్చి దేవుడు, అనుగ్రహాలను పంచేవాడు మన ప్రభు. అంతేగాని కొలతలు వేసి వేతనాలు ఇచ్చేవాడు కాదు. రెండు చేతులు పైకెత్తి ప్రియ సహోదరి సహోదరుడు, ఇది వివాని వీక్షిస్తూ ఉండగా, నీ జీవితంలో ఏదైతే కొరబడిందో, న్యాయం కొరబడితే న్యాయం కోసం ప్రార్థన చేయి, ప్రేమ కొరబడితే ప్రేమ కోసం, గౌరవం కొరబడితే గౌరవం కోసం ఈ సమయంలో ప్రార్థన చేయి. మన తండ్రి దేవుడు అందరినీ ఐక్యతగా ఉంచే దేవుడు. మీ కుటుంబంలో సమాధానం లేనట్లయితే ప్రార్థన చేయి. ఈ సమయంలో సమాధానాన్ని, ఓరలేనితనాన్ని తీసివేయమని ప్రార్థన చేయి. నీలో బలహీనతలు తీసివేయమని ప్రార్థన చేయి. అందరినీ కలుపుకొని మనస్తత్వాన్ని దయచేయమని ప్రార్థన చేయి. నీలో బలహీనతలు తీసివేయాలంటే ఈ సమయంలో ఆయన శరీరం, ఆయన రక్తము, ఆయన ఆత్మ, ఆయన దైవత్వం మనలోనికి రాబోతూ ఉన్నది, మనకు శక్తిని ఇవ్వబోతుంది. రెండు చేతులు పైకెత్తి ఆ ప్రభుని మన జీవితాల్లోనికి రాజ్యాన్ని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దానుగ్రహం వలన పాపముడి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. మీ అపవిత్రతతో వచించిన ఏలిన వారిని యేసు, మా పాపాలను లెక్కించక మీ స్త్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరి లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభువు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగనట్లు మాపై కృపచూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Yeah, good luck.